ఓకే అండి. మీ ప్రశ్న ఏంటో చెప్పండి, గురువుగారు వివరిస్తారు. పెద్దనాన్న చనిపోయిందండి, 6 మంత్స్ అయింది చనిపోయి. మేము ఇంట్లో పూజ చేసుకోవచ్చా లేదా అని అడగడానికి. పెద్దనాన్న అంటే మీ నాన్నగారి సొంత అన్న? అవునండి. మీరందరూ కూడా సమిష్టి కుటుంబమా? సమిష్టి కుటుంబమా కాదా, ఉమ్మడి కుటుంబమేనా? మీ పెదనాన్నగారు మీ నాన్నగారు అందరు కలిసి ఉంటారా? వేరే వేరే ఉంటారు. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, మేము వేరే దగ్గర ఉంటామండి. ఉండే ఒక ఇంట్లోనే ఉంటారా? వాళ్ళది వేరే ఇల్లు, మాది వేరే ఇల్లు. అది నాకు చెప్పండి. ఉమ్మడి కుటుంబం? ఉమ్మడి కుటుంబం కాదు అని చెప్పమ్మా. ఉమ్మడి కుటుంబం కాదు. ఉమ్మడి కుటుంబం కానప్పుడు నీవు 6 నెలలు దాటింది అంటున్నావు. మీ ఇంట్లో నువ్వా పెళ్ళైన దానివి అమ్మా? నాకు మ్యారేజ్ కాలేదండి. కాలేదా? సరే, అయితే మీ నాన్నగారు వాళ్ళు వేరువేరుగా ఉన్నారు కనుక 6 నెలలు దాటింది కనుక ఇక్కడ చేసుకోవచ్చు. మీ నాన్నగారు ఏమి సంస్కారం చేశాడు ఆయనకి? అగ్ని సంస్కారం మీ నాన్నగారు పెట్టాడా, నిప్పు మీ నాన్న పెట్టాడా? లేదండి, వాళ్ళ అబ్బాయే. అటువంటిప్పుడు 6 నెలలు అయింది కనుక చేసుకోండి ఆయన, ఇదికి ఏం ఇబ్బంది లేదు. అలా గురువు గారు మరో కాలర్ అడిగారు. మీరు చెప్తూ ఉండండి.